ప్రకాశం జిల్లా పెదదోర్నాలలోని స్థానిక అటవీ కార్యాలయంలో అక్టోబర్ 2 నుంచి 8 వరకు వన్యప్రాణుల వారోత్సవాల ముగింపు సందర్భంగా సబ్ ఫారెస్ట్ ఆఫీసర్ వినోద్ కుమార్ అటవీ శాఖ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా అటవీ శాఖ పరిధిలోని ప్రాంతాల్లో వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అటవీ శాఖలో ఈ యొక్క కార్యక్రమం పెద్ద పండుగలా జరుగుతుందని తెలియజేశారు. నల్లమల ఫారెస్ట్ చాలా అందమైనదిగా అభివర్ణించారు. ఈ క్రమంలో ప్రతి ఒక్క పౌరుడు అడవిని వన్యప్రాణులను సంరక్షించడం కోసం తమ వంతు బాధ్యతగా అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. అదే విధంగా దోర్నాల నుండి శ్రీశైలం వరకు, దోర్నాల నుండి ఆత్మకూరు వరకు అటవీ ప్రాంతంలో వ్యర్థాలను తీసివేసి వన్యప్రాణులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా శుభ్రపరిచినట్లు తెలియజేశారు. ముఖ్యంగా చెంచు గిరిజన ప్రాంతాలలో వన్యప్రాణులను అడవిని సంరక్షించడం కోసం ఫారెస్ట్ సిబ్బంది ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలియజేశారు. పెద్దదోర్నాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కేసి సునీల్ కుమార్ మాట్లాడుతూ మూడు టీంలను ఏర్పాటు చేసి ప్రాణుల సంరక్షణ నిమిత్తం ఎక్కడా కూడా అటవీ ప్రాంతంలో వ్యర్థాలను లేకుండా తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా వేటగాళ్లు, స్మగ్లర్ల బారి నుండి అడవిని, వన్యప్రాణులను సంరక్షించట కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఎవరైనా స్మగ్లర్ల గురించి ఆచూకీ తెలిసినట్లయితే వారు ఇచ్చిన సమాచారం గోప్యంగా ఉంచి వారికి తగిన పారితోషికం ఇవ్వబడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. A lot of plastic waste was collected and it was disposed properly. After that, in Dornala subdivision, we are doing awareness on wildlife laws also. Strictness of wildlife law. So main motive is to make the people aware. Wildlife laws are very strict. So any offense done against wildlife, that will be cases can be booked and a person can go to jail. So, also, I want to say Dornala subdivision, Dornala range, Devipalli, other areas, public cooperation is mandatory for forest conservation. Without public cooperation, one range officer, one beat officer, one section officer cannot protect forest. Any range lo uttam staff 11, 12, 13, 14 people unnai. Ee area chala pedda undi. సాధ్యమే లేదు, ప్రొటెక్షన్ సాధ్యమే లేదు. సో పబ్లిక్ కోఆపరేషన్ నెసెసరీలీ కావాలి. సో దాట్ మెసేజ్ ఐ వాంట్ టు టెల్ దట్ ఎవ్రీ వన్ షుడ్ టేక్ ఇంట్రెస్ట్ ఇన్ ఫారెస్ట్ కన్జర్వేషన్. ఎనీ ఇష్యూ దే ఆర్ ఫేసింగ్ విత్ రెస్పెక్ట్ టు ఫారెస్ట్ దే షుడ్ కమ్ టెల్ అస్ అండ్ దే షుడ్ కోఆపరేట్ విత్ ద డిపార్ట్మెంట్. అండ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎనీ వైల్డ్ లైఫ్ క్రైమ్ దే ఆర్ హ్యావింగ్, ఎనీ సపోర్ట్ దే నీడ్ ఫ్రమ్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. So we are always here, but without public cooperation we cannot protect forest. So that మా నియర్ ప్రకారం సబ్జెక్ట్ గారు మొదలు పెట్టిన కార్యక్రమం నేను అన్ని విలేయర్స్ నాదేంటే ఓన్లీ యాక్షన్స్ పబ్లిసిటీ యాక్షన్ విలేయర్స్లో అందరికీ అవగాహన కార్యక్రమం అక్కడ దండా ఇక్కడ చిన్నారుకులని ఆ కూడారన్నింటి కవర్ చేసుకు వచ్చి వాళ్ళందరికీ చెప్పి ఆ రోజులోనే ప్లాస్టిక్ అంతా కలెక్ట్ చేసి నేను బంద్ చేస్తున్నాను సార్ అని చెప్పారు. బంద్ చేస్తూ నన్ను వాటిని కలెక్ట్ చేసి రోజు చేసి పంపిణీ ఎందుకంటే అక్కడ బంద్ చేస్తున్నాను పోలీసులు అంటే అలా కాకుండా సార్ చెప్పినట్టు మరి అక్కడికి కంటిన్యూ చేశాను. కొన్ని విలేజ్ కూడా కావు, మెయిన్ విలేజ్ నాలుగు ఇది కూడా కవర్ చేశారు. ఈరోజు సార్ ఆఫీస్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్ అందరికీ పోయి వాళ్ళు కూడా అవేర్నెస్ అంటే ప్రజలకు చెప్పండి అందరికీ ఆవశ్యకత ఏంటి, ప్లాస్టిక్ వాడకం తగ్గించండి, మెయిన్ ఏంటంటే
ప్లాస్టిక్ వాడకం తగ్గించండి. ఏమైనా వన్య ప్రాణులకు ఏమైనా జరిగితే ఎవరికైనా తెలిస్తే మీకు సమాచారం మాకు అందించండి. జరగకుండా ఉండదు, జరుగుతూ ఉంటాయి, మీకు తెలియకపోవచ్చు. మీకు ఏమైనా తెలిస్తే మీడియా ద్వారా తెలిస్తే తొందరగా ఎవరన్నా వాళ్ళని గుప్తంగా ఉంచుతాం వాళ్ళ పేర్లు. వాళ్ళు తెలియపరిస్తే మాకు వాళ్ళు ఏదైనా ప్రోత్సాహ బహుమతులు ఇస్తాను. నేను కూడా అదే చెప్తాను, సేమ్ థింగ్ అదే సార్ కూడా చెప్తారు. ఆ విధంగా చేసి అందరం అంటే ముందుకెళ్ళి